విదేశాల్లో ఉద్యోగాల పేరిట ఒక స్కామ్లో చిక్కుకొని కంబోడియాకు అక్రమ రవాణా అయినటువంటి బాధితులు విశాఖకు తిరిగి వచ్చే ప్రక్రియ షురు అయింది. విశాఖ పోలీసుల చొరవతో 7 బాధితులు విశాఖ చేరుకున్నారు. మొదటి దశలో వివిధ విమానాల ద్వారా 58 బాధితులు స్వదేశానికి వచ్చారు. కంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ మోసగాళ్ల వలలో చిక్కుకున్న 150 నిరుద్యోగులు 150,000 చొప్పున వారికి చెల్లించారు. వారిని ఉద్యోగాల పేరిట కంబోడియా తరలించి సదరు ముఠా అక్కడి వారికి చైనా కంపెనీలకు విక్రయించే ప్రయత్నం చేసింది. అయితే ఈ ముఠా నుంచి ఒక వ్యక్తి తప్పించుకొని వచ్చి విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మానవ అక్రమ రవాణా గుట్టురట్టైనట్లుగా తెలుస్తోంది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట ఒక స్కామ్ లో చిక్కుకొని కంబోడియాకు అక్రమ రవాణా అయిన బాధితులు విశాఖకు తిరిగి వచ్చే ప్రక్రియ షురు అయింది. విశాఖ పోలీసుల చొరవతో 7 బాధితులు విశాఖ చేరుకున్నారు. మొదటి దశలో వివిధ విమానాల ద్వారా 58 బాధితులు స్వదేశానికి వచ్చారు. పూర్తి సమాచారం మా వైజాగ్ ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డికి తెలుసుకుందాం. శ్రీనివాస్, పలు విమాన సర్వీసుల ద్వారా కంబోడియాకు వెళ్ళినటువంటి వారందరినీ కూడా తిరిగి రప్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి, వారు ఏం చెప్తున్నారు, ఈ స్కామ్ కి సంబంధించిన వివరాలు ఏం తెలుస్తున్నాయి? ప్రధానంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని నెలల క్రితమే పూర్తిగా కూడా సభల్లో మాట్లాడుతూ కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది, 30,000 మంది సుమారుగా కూడా ఇక్కడ నుంచి నిరుద్యోగ యువత తరలిపోతా ఉన్నారు, దీనంతా కూడా కేంద్ర నిఘా సంస్థల ద్వారా నేను తెలుసుకున్న సమాచారం అని చెప్పినప్పుడు అప్పటి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా హేళన చేస్తూ అప్పటి వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా కూడా ఇతని మీదకి ఉసుగులుపు చేసిన పరిస్థితి, దీనంతా కూడా అదంతా నిజమే, పవన్ కళ్యాణ్ చెప్పినంతా నిజమే రుజువు చేస్తూ కూడా విశాఖ పోలీసులు అయితే కూడా దాన్ని బహిర్గతం చేసిన పరిస్థితి. దీనిలో భాగంగా చూసుకుంటే విశాఖపట్నంతో పాటు అంటే మన ఏపీ వ్యాప్తంగా 150 మన దేశ వ్యాప్తంగా 5,000 కంబోడియా అంటే చైనా కంబోడియా బోర్డర్ లో ఒక దగ్గర బంధించి వాళ్ళ పాస్పోర్ట్లు చించేసి వాళ్ళని చిత్రవద గురి చేసి వాళ్ళని భోజనాలు పెట్టుకుంటూ అదే మహిళలు అయితే నగ్నంగా వీడియోలు తీస్తూ చాలా ఇబ్బందులు పెడుతూ వాళ్ళతో సైబర్ నేరాలు చేయించేవారు. తీగంతా కూడా ఇక్కడ గంట్యాలలో ఉండే రాజేష్ గాజువాకు చెందిన ఒక ఎవరైతే కన్సల్టెంట్ ఉంటారో రాజేష్ ద్వారా వెళ్ళారని సమాచారం తీసుకొని ఆ రాజేష్ ను పట్టుకుంటే తీగంతా బయటపడింది. తక్షణమే విశాఖ పోలీస్ సిపి రవిశంకర్ అయ్యనారు కంబోడియా ఎంబసీకి అలాగే మన ఇండియన్ ఎంబసీకి సమాచారం అందించి అన్ని రాష్ట్రాల డీజీపీని ఎలర్ట్ చేసి పూర్తిగా కూడా ఆపరేషన్ సక్సెస్ చేశారు. దీనిలో భాగంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆపరేషన్ చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా చూసుకుంటే నిన్న వారీగా సుమారు 58 కంబోడియా నుంచి ఇండియాకి తీసుకొచ్చే పని మీద ఉన్నారు. దానిలో భాగంగా చూసుకుంటే తొలి విడతగా ఫస్ట్ విమానం సాయంత్రం 6:30 వచ్చింది, అందులో 7 సభ్యులు అయితే వచ్చారు. తర్వాత నిన్న సాయంత్రం నిన్న నైట్ 9:30 తర్వాత కొన్ని విమానాలు వచ్చి అందులో 14 వరకు వచ్చారు. ఈ బాధితులంతా కూడా విశాఖపట్నం పరిసర ప్రాంతం అంటే శ్రీకాకుళం పక్కనే ఉండే తుని అనకాపల్లి అన్నవరం పరిసర ప్రాంతాలకు చెందిన వాళ్ళు విశాఖ ఎయిర్పోర్ట్ లో దిగి తమ ఇళ్లకి చేరుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆర్తనాదాలతో ఉండేవారు, వాళ్ళంతా ఊపిరి తీర్చుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా ఇప్పుడు హ్యాపీ మూడ్ లో అంటే విశాఖ వాసులు విశాఖ పోలీస్ సేవల్లో మా వాళ్ళంతా కూడా హ్యాపీగా ఇంటికి చేరుకున్నారని ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొద్ది మందిని అయితే భవిష్యత్తులో తీసుకొచ్చే అంటే క్రమేపీ తీసుకొస్తా ఉన్నారు. క్రమేపీ తీసుకొచ్చే దీంట్లో భాగంగా ఇప్పటికే మొదటి విడతలో చూసుకుంటే పరిపల్లి సత్యనారాయణ, ఆసూరి తరుణ్ కృష్ణ, గండేటి వెంకటేష్, కొండేటి రామాంజనేయులు, యాకూబ్ రాజ్, రెడ్డి హరికిరణ్, సర్వరం క్రాంతి కుమార్ నిన్న సాయంత్రం 6:30 ఫ్లైట్ దిగాడు. వీళ్ళందరికీ కూడా సిపి వెళ్లి సాదర స్వాగతం పలికి స్వాగతం బ్యానర్లు కట్టి
తాను హానెస్ట్ గా కూడా మన దేశానికి రప్పించిన పరిస్థితి ఉంది. ఈ విషయంలో పోలీసులు అంతా కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ప్రధానంగా ఇంకా ఏ దేశాలకు తరలించారు దీన్ని కూడా పూర్తిగా డైరెక్ట్ గా కంబోడియా తీసుకెళ్లకుండా మయన్మార్, బ్యాంకాక్, తదితర దేశాల్లో ఆపి అక్కడి నుంచి విజిట్ వీసా తీసుకుని, టూరిస్ట్ వీసా తీసుకుని అక్కడ కంబోడియా షిఫ్ట్ చేసి పట్టికెళ్ళిన విషయాన్ని చించేసి చాలా చిత్రహింసలకు గురి చేశారు. కాబట్టి కంబోడియాతో పాటు ఇంకా ఏ ఏ దేశాల్లో మన యువత మగ్గిపోతూ ఉన్నారు, ఏ ఏ దేశాల్లో వీళ్ళు చిత్రాలు అనుభవిస్తూ ఉన్నారు, ఏ రకంగా అక్కడ బలైపోయారు, అన్ని దేశాల్లో కూడా సెర్చ్ చేసి ఇండియాకి తీసుకొచ్చే పని మీద ఉన్నారు. ఇండియా ఎంబసీ వ్యవస్థ కానీ, ఇండియా కేంద్ర విభాగాలు కానీ, పలు రాష్ట్రాల డీజీపీలు కానీ ఈ పని మీద ఉంది. ఎలక్షన్స్ అనంతరం కూడా మరింత స్పీడ్ పెంచే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం విశాఖ పోలీసులు అయితే సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. విడతల వారీగా విశాఖ ఎయిర్పోర్ట్ కి అయితే తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. నందు, అంటే సుమారుగా ఎంతమంది ఇలా అక్రమ రవాణా గురై ఉంటారు అనే వివరాలు అధికారులు ఏమైనా చెప్తున్నారా? ఇప్పటికీ కొంతమందిని తీసుకొచ్చారు, ఇంకా ఎంతమందిని వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది అనే వివరాలు కానీ, అలాగే ముఖ్యంగా ఈ స్కామ్కి ఎవరైతే పాల్పడ్డారో, వీళ్ళందరినీ అక్రమ రవాణా చేశారో, వాళ్ళని గుర్తించడం, ఫర్దర్గా వాళ్ళ మీద చర్యలకు సంబంధించిన వివరాలు కూడా ఏమైనా తెలుస్తున్నాయా మనకు శ్రీనివాస్? పూర్తిగా ఖచ్చితంగా పోలీసు లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ పలు ప్రాంతాలకు చెందిన వాళ్ళు 150 మంది, దేశవ్యాప్తంగా చూసుకుంటే అంటే వెస్ట్ బెంగాల్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇతర రాష్ట్రాలు చూసుకుంటే 5,000 మంది వీళ్ళకి అంతనాకు వచ్చినట్టు తెలిసింది. వీళ్ళ ద్వారా ఇప్పటి వరకు కూడా ఏపీ నుంచి అవచ్చు, ఇండియా నుంచి మొత్తం అవచ్చు, 100 కోట్ల రూపాయలు అంటే 98 కోట్ల రూపాయలు వీళ్ళ లెక్కల ప్రకారం వీళ్ళకి దొరికిన సమాచారం. కేవలం ఆ కన్సల్టెంట్ వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర 100,000 తీసుకుని 75,000 రూపాయలు కంబోడియా వాళ్ళకి ఇచ్చి జస్ట్ వీళ్ళకు 75,000 మార్జిన్ మనీ మిగులుతుంది. ఆ మార్జిన్ మనీ కోసం ఇక్కడ రాజేష్ ఉండే సంతోషం మరిద్దరు టీము మొత్తం 3 ముగ్గురినైతే అదుపులో తీసుకొని రిమాండ్ పంపించారు. వీళ్ళ మీద పలు సెక్షన్ల మీద కేసులు నమోదు చేశారు. నిరుద్యోగ యువతని ట్రాప్ చేసి అక్కడికి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసి అదే వ్యక్తులకి సైబర్ నేరాలు నేర్పించి ఇక్కడ వలవేసి కొంతమంది అయితే అందమైన అమ్మాయిలు ఫేస్బుక్ లోని ఇన్స్టాగ్రామ్ లోని పెట్టి మ్యానిపులేట్ చేసి వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన ఒక ఎంప్లాయీ 2,40,00,000 రూపాయలు, ఒక డాక్టర్ కూడా 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నారు. దీనికి వాళ్ళు ఉపయోగించే సాధనాలు ఏంటంటే, ఒక దగ్గర ఒక ముంబై కోర్టులో నీ పేరున ఇలా పలానా సోయన్సో పేరున ఇక్కడ ఎంఎన్ఎంఈ మనకు డ్రగ్స్ దొరికాయి, విదేశీ సిస్టమ్స్ దొరికాయి, మారణ ఆయుధాలు దొరికాయి, మీరు ఒకసారి లైన్ లో ఉండండి, మా పై అధికారులు మాట్లాడతారని చెప్పడం. సిబిఐకి సంబంధించి వీళ్ళ దగ్గర ఫేక్ ఐడి, వీళ్ళ దగ్గర పోలీసులు కూడా వెళ్ళి మనకు చూపించారు. ఆ ఫేక్ ఐడి చూపిస్తూ కూడా ఈ వీడియో కాల్ లో చూపిస్తూ వెనక సినిమా సెట్టింగ్ చేస్తూ అంటే ఏసీపీ ఫోన్ వైర్లెస్ సెట్ లో మాట్లాడుతున్నట్టు, అక్కడ కంట్రోల్ రూమ్ ఉన్నట్టు, ఆ పోలీసు ఎంత పోలీస్ స్టేషన్ అన్నట్టు ఒక క్రియేటివిటీ చేసి ఆ వీడియోలో చూపిస్తూ ఉంటారు. ఆయన ముందు వారెంట్ చేసిన వ్యక్తి సరేనమ్మా నీకు ఫోన్ అని చెప్పడం, వెంటనే ఏసీపీ సిఏ ఉద్యోగం వెళ్ళడం, సార్ ఈ రిస్క్ లోంచి మీరు బయటపడాలి అంటే ఇంకొక లైన్ లోకి వస్తారని చెప్పడం, ఇలా చాలా ప్రీ ప్లాన్డ్ గా వీళ్ళ నుంచి 1,00,000 రూపాయలు కొట్టేయడం. అంటే కామన్ గా అకౌంట్ లో ఏ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయో వాళ్ళు ముందుగా చూసుకొని అకౌంట్ లో ఎక్కువగా డబ్బులు ఉన్న వాళ్ళని మాత్రమే ట్రేస్ అవుట్ చేస్తూ ఉన్నారు. అంటే బ్యాంకుల్లో పొందుపరచబడిన అకౌంట్ల డేటా కూడా వాళ్ళకి ఎలా వెళ్తా ఉంది? సపోజ్ ఒక అకౌంట్ లో 1,00,000 రూపాయలు ఉన్న విషయం ఆ సైబర్ నేరగాళ్ళకి ఎలా తెలుస్తుంది? బ్యాంకుల సహకారం లేకుండా తెలుస్తుందా? అంటే దీన్ని బట్టి కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ఈ ముఠాలో ఎంతమంది దాగున్నారు, బ్యాంకర్ల సహకారం ఎంతవరకు ఉంది, వీళ్ళు చేస్తున్న ఈ క్రైమ్ ఏంటి, పోలీసు సిబిఐ అధికారుల పోలీసు యూనిఫామ్ లో ఉన్న ఐడి కార్డు ఫేక్ ఐడి కార్డు క్రియేట్ చేసిన ఆ ఫేక్ చేసిన ఆ నేరస్తులు ఎవరు, ఇలా అన్ని విభాగాలకు కూడా వీళ్ళు చెక్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని తేగ అయితే దొరికింది, గంక మొత్తం లాగాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ గంక అంతా లాగితే మరింత మంది బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం వేల లెక్కల ప్రకారం 5,000 మంది అని చెప్పినా సరే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎప్పుడో చెప్పారు 30,000 మంది అని. కామన్ గా పోలీసులకు అధికారికంగా దొరికిన లెక్క 5,000 అయితే అనధికారికంగా ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు అనేది ప్రజల భావన. ఎంతమంది అనేది కూడా గ్రాడ్యువల్ గా నిక్కు తేల్చే అవకాశం అయితే ఉంది. ఈ స్కామ్ వెనకాత, ఈ కంబోడియా లాంటి దేశాలకి తరలిస్తున్న ఈ ముఠా వెనకాత ఎవరెవరు పనిచేస్తా ఉన్నారు, అలాగే సైబర్ నేరాలకి ఒకవేళ ముఠా అక్కడికి వెళ్ళాక వాళ్ళకి సైబర్ నేరాలను చేయడానికి వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తుంది ఎవరు, ఈ బ్యాంక్ అకౌంట్లు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు, ఎవరైతే ఇప్పటి వరకు బాధ్యత ఉన్నారు, ఈ బాధ్యతలు ఎందుకు పోలీసులకి ఇంతవరకు విషయాన్ని చెప్పలేదు, ఇలా అనేక అంశాల మీద అయితే లోతెట్టి పరిశీలన చేసే అవకాశం ఉంది. కామన్ గా ఏంటంటే కొంతమంది ఒక 100 కోట్ల 50 కోట్ల స్థిరాస్తులు ఉన్నారు, మనకెందుకులే ఎంబీఎంఈ కేసు అంట, అదేదో ముంబై పోర్టులో మన పేరు ఏదో పిస్తూలు వచ్చిందంట, ఆ మారణాదాయాలు
ఆ నక్సల్స్ ఐఎస్ఐ ఏజెంట్ల గొడవలన్నీ మనకి ఎందుకని చెప్పి వీళ్ళు అడిగిన డబ్బులు వేసేస్తే కామప్ చేస్తాం కేసు అని చెప్తే నమ్మకంగా వేసేయడం, ఇంత ప్రీ ప్లాన్డ్ సలహా ఎవరిస్తున్నారు, ఈ ప్రీ ప్లాన్ సక్సెస్ చేయడానికి వెనకాల భాగస్వామి ఎలా ఉన్నారు, ఈ అన్ని రంగాలుగా కూడా కేంద్ర నిఘా వ్యవస్థ కూడా దీని మీద చర్చ అంటే ఒక దీని మీద ఒక పని ఒక అంటే దాన్ని కూడా ఈ కేసును కూడా స్టడీ చేస్తూ ముందుకు పోతున్నట్టుగా కూడా తెలియజేస్తా ఉంది. ఏదేమన్నా విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ రవిశంకర్ అయినా అంటే ప్రస్తుతానికి ప్రజలు భ్రమరాకం పడుతున్న పరిస్థితి అయితే ఉంది నందు. రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్. Thank you.